స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్పపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. చాలా టైం నుండి షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను డిసెంబర్ 17న అనౌన్స్ చేసినా కానీ అనుకున్న డేట్ కి సినిమా వస్తుందా లేదా అన్న అనుమానాలు రీసెంట్ టైం లో టాలీవుడ్ లో తెగ చక్కర్లు కొట్టాయి. దానికి కారణం సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటమే. ఆ కారణం వల్లనే సినిమా ఒక వారం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టినా మేకర్స్ ఎట్టి పరిస్థితులలో కూడా సినిమా డిసెంబర్ 17నే వస్తుందని బల్లగుద్ది చెప్పారు. కానీ సినిమా షూటింగ్ లాస్ట్ వీక్ వరకు కొనసాగడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ రిలీజ్ ముందు రోజు వరకు అన్ని పనులు జరుగుతుండటంతో చాలా చోట్ల రిలీజ్ కి భారీ ఎదురుదెబ్బ పడింది. ఎందుకంటే ఒక్క తెలుగు వరకు అనుకుంటే ఈజీగా పని కానియొచ్చు, కానీ పాన్ ఇండియా సినిమా అన్ని భాషల్లో సిద్ధం చేయాలి. ఎలాగోలా తెలుగు, హిందీ, తమిళ వర్షన్లు సిద్ధం చేసినా కన్నడ మరియు మలయాళ వర్షన్లు సిద్ధం కాలేదు. కర్ణాటకలో తెలుగులో కూడా చూస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ మలయాళంలో అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా సినిమాకి ఓ రేంజ్ ప్లానింగ్ అండ్ స్పెషల్ ఫ్యాన్ షోలు, భారీ రిలీజ్, ఇలా అనేకం ప్లాన్ చేసుకుని కూర్చొని ప్రింట్స్ కోసం ఎదురుచూడగా సినిమా చివరి నిమిషంలో వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో ఈ రోజు అక్కడ రిలీజ్ అవ్వడం లేదని తేల్చేశారు మేకర్స్. దాంతో అక్కడ తెలుగు అండ్ తమిళ వర్షన్లను ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేశారు. మేకర్స్ చివరి నిమిషం వరకు ట్రై చేసినా ఇలాంటి పాన్ ఇండియా మూవీకి అన్ని పనులు ముందుగా కంప్లీట్ చేసుకుని ఉండాల్సిందే.